హాయ్, హలో అండి. హలో, మీ అందరికీ నమస్కారము. నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? అయితే ఈరోజు నుండి ఒక మంచి మాట చెప్పుకుందాం మనము. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే భగవంతుడికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఆయన జతలో అన్ని పనులు చేస్తున్నామనే అనుభూతి చేయాలి. రాత్రి పడుకునే ముందు అన్నీ భగవంతుడికి అప్పగించి మనము విశ్రాంతిగా గుడ్ నైట్ చెప్పి పడుకోవాలండి. ఈరోజైతే ఈ మొక్కలు చూపిస్తున్నాను నేను మీకు. ఇది కాక్టస్ ప్లాంట్ అండి. ఇది చిన్న మొక్కగా తిరుపతి నుండి తీసుకొచ్చి పెట్టానండి, చిన్న తోటిలో. అది చాలా పెద్దది, చాలా చాలా ఎక్కువ వచ్చేసాయండి. అవి మొత్తం డబ్బాకంతా అల్లుకొని ఇలా పువ్వులు పూస్తుందండి. సీజన్ వైరీగా, సీజన్ ప్రకారంగా ఈ పూలు అనేది పూస్తుంది. పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పసుపు రంగులో ఉన్నాయి, లోటస్ ఫ్లవర్స్ లాగా ఉంటాయండి. మంచి రంగు, చూస్తూనే చాలా బాగా అనిపిస్తుందండి. ఈ సీజన్లో, సమ్మర్ సీజన్లోనే ఇవి విరబూస్తాయి పువ్వులు. మామూలు టైంలో అయితే, మిగతా నెలల్లో అయితే అలాగే ఉంటాయి, అంటే ఏమీ లేకుండా. ఈ ముళ్ళు భలే షార్ప్గా ఉంటాయండి. జాగ్రత్తగా వాటర్ చేయాలి, దీనికి వాటరింగ్ చేయాలి. చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు. చూస్తుంటే తామర పువ్వులు చూసిన ఫీలింగే కలుగుతుందండి ఇవి. అలాగే వీటిని అక్కడక్కడ తీసి పెట్టానండి, అన్నీ వచ్చేసాయి. ఊరికి అలా తుంచి పెడితే వచ్చేస్తాయి. ఇది చూడండి టేబుల్ రోజు, మంచి కనకాంబరం కలర్ అండి. చెట్టు నిండా మొగ్గలు వస్తున్నాయి. ఇది కూడా విరిగినాయంటే చాలా అందంగా ఉంటుందండి. ఈ రంగు చాలా ఇష్టం కూడా నాకు, ఈ రంగు అంటే. ఇకైతే నేను ఈరోజు ఉదయాన్నే టిఫిన్ కోసం బొరుగులు ఉప్మా చేస్తున్నానండి. ముందుగా బాండి పెట్టి అందులో 2 ఎండుమిర్చి వేసాను, ఆయిల్ కలుపుతున్నాను. బొరుగుల ఉప్మాకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. బొరుగుల ఉప్మాకి కాంబినేషన్ బజ్జీలైనా వడలైనా చేసుకుంటే చాలా బాగుంటాయి కదండి. నేనైతే ఉట్టి బొరుగుల ఉప్మానే చేస్తున్నాను ఇవాళ. నూనె కాగింది తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మళ్ళా క్యారెట్, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి పక్కన. అవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తాను ఇందులో. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలండి. అయితే ఇవన్నిటికీ ప్రాసెస్కి ముందుగా నీళ్ళలో బొరుగులు తడిపి బాగా పిండి, ఒక 10 నిమిషాలలో పిండి పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఈ పప్పులంతా వేగిపోతున్నాయి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టిన ఆనియన్స్ అనేవి ఇందులో యాడ్ చేస్తానండి. ఇవంతా హాఫ్ బాయిల్ అయిన తర్వాత క్యారెట్ మిక్స్ చేసుకోవాలి. ముందుగానే క్యారెట్ వేసేస్తే అది త్వరగా ఉడికిపోతుంది. ఇది కొంచెం లేట్గా ఉడుకుతాయి కదా, ఆనియన్స్ వేడుతాయి కదా, అందుకని ముందుగా సగభాగం ఆనియన్స్ వేగిన తర్వాత క్యారెట్ అనేది మిక్స్ చేస్తానండి. ఇది అప్పుడు రెండు సమానంగా ఉడికిపోతాయి. చూడండి మనం ఏ పని చేస్తున్నా కానీ భగవంతుని తోడుగా పెట్టుకొని చేస్తున్నట్లయితే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనము మన జతలో భగవంతుడు ఉన్నారు కదా అనే అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. మన రక్షకుడు భగవంతుడే అవుతారు ఆ సమయంలో. ఎలాంటి పరిస్థితినైనా సరే మనం ఎదుర్కోగలము. చూడండి ఆనియన్స్ వేగినాయి, దాని జతలో ఈ క్యారెట్ సన్నగా చాప్ చేసి పెట్టిన క్యారెట్ కూడా మిక్స్ చేస్తున్నానండి ఇందులో. ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తడి పెట్టుకున్న బొరుగులు అనేవి ఇందులో మిక్స్ చేసేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే నాకు తెలిసిన విధంగా చేస్తున్నాను. మీకు ఎన్ని రకాలుగా తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలా చూడండి ఇందులో పసుపు, సాల్ట్ కలుపుతున్నానండి. అయితే కొన్ని బొరుగులు ఉప్పగా ఉంటాయి, కొన్ని బొరుగులు అంటే ఉప్మా బొరుగులు అయితే ఉప్పు ఉండదండి అందులో. కనుక చూసి ఏ బొరుగులో చూసి మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అయితే ఇది తయారైపోతుందండి ఉప్మా కూడా. నేను ఒక చేత్తో సెల్ పట్టుకుని ఒక చేత్తో తిప్పుతున్నానండి, అందుకని పెనం అనేది షేక్ అవుతా ఉంది, ఏమనుకోకండి. ఇప్పుడైతే అంతా కలిపేసిన తర్వాత వేరుశెనగలు, పుట్నాల పప్పు కలిపి పొడైనా కలుపుకోవచ్చు ఇందులో, లేదంటే ఉట్టి పుట్నాల పప్పు పొడైనా ఇందులో కలిపి అంటే కొద్దిగా కలిపామంటే టేస్ట్ అనేది వస్తుందండి. మనకు కావాలంటే వేరుశెనగ గుండ్లు కూడా ఇందులో కలుపుకోవచ్చు. నేనైతే వాటిని స్కిప్ చేసేసానండి. అయితే ఇది పూర్తిగా తయారైపోతుంది. ఇంకా పప్పుల పొడి అంటే వేరుశెనగల పొడి అనేది చల్లాలి. నేనైతే పుట్నాల పొడి తయారు చేసుకొని వెల్లుల్లి కూడా కలిపి అందులో యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి
ఇలా వేసుకొని కలుపుకొని వేడి వేడిగా వడ్డించుకున్నామంటే దీని జతలో బజ్జీలు ఉన్నాయంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీకు ఎలా ఉంది చెప్పండి, నాకు తెలియచేయండి. నా లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోగలను. నా బ్లాగ్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.